రిషి చాలా ప్లాన్గా వసుధార చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ తొడుగుతాడు. అలాగే వసుధార నీకు ఇష్టమైతే నాకు కూడా రింగ్ తొడుగు అని చెప్పి రిషి అనటంతో ఇక వసుధార జగతి వైపు మహేంద్ర వైపు చూస్తే వాళ్ళు కూడా సైగ చేస్తారు రింగ్ పెట్టమని. ఇక వసుధార చాలా సంతోషంగా రిషి చేతికి రింగ్ పెడుతుంది. అలాగే లగ్నపత్రికలో కూడా సాక్షి ప్లేస్లో వసుధార పేరు రాపిస్తాడు. ఇక సాక్షికి బాగా కోపం వస్తూ ఉంటుంది, వసుధార నీదంతా చేసింది చాలా ప్లాన్గా అని. ఇక వెంటనే వసుధార దగ్గరికి వచ్చి వసుధార చెంప మీద లాగిపెట్టి పీకుతుంది సాక్షి. ఇక ఆ దెబ్బకి వసుధారకి గిర్రు నీళ్లు తిరుగుతాయి. ఏంటి, నా రిషిని నాకు కాకుండా చేసావు కదా, నాకు రిషికి పెళ్లి జరుగుతుందని తెలిసిదంతా ప్లాన్గా చేసావు కదా, నాకు రిషిని కాకుండా చేసావు కదా, నేను ఎన్ని కళ్ళ కన్నానో తెలుసా, నేను రిషి కోసం లండన్ నుంచి తిరిగి వస్తే నువ్వు ఈ విధంగా చేస్తావా, పాపం మూట కట్టుకున్నా అవే అని చెప్పి ఇక వసుధారాన్ని ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉంటే ఇక వసుధార చాలా బాధగా చూస్తూ ఉంటుంది రిషి వైపు. ఇక అదంతా చూస్తున్న రిషికి బాగా కోపం వచ్చి ఇక రిషి కూడా, నా వసుధార మీదనే చేయలేపుతావా, నా వసుధారాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా, నీకు ఏం అర్హత ఉంది అని చెప్పి ఇక సాక్షి మీద చేయలేపుతాడు రిషి. మళ్ళీ వెంటనే ఆడపిల్ల మీద చేయి చేసుకోవటం తప్పు అని చెప్పి ఇక వెంటనే చేయి దింపేసి వేలెత్తి మాట్లాడుతూ ఉంటాడు రిషి సాక్షితో. అయినా నా వసుధార కాలి గోటికి కూడా సరిపోవు, నా వసుధార ఎక్కడ నువ్వెక్కడ అని చెప్పి ఇక రిషి మాట్లాడుతూ ఉంటే, రిషి నువ్వు ఇదంతా కావాలనే చేసావు కదా చాలా ప్లాన్గా, నన్ను నమ్మించి మోసం చేసావు కదా అని చెప్పి ఇక సాక్షి అంటూ ఉంటే, నమ్మించి మోసం చేయటం, ప్లాన్లు వేయటం, అలాగే వెన్నుపోటు పొడవటం నీకు మాత్రమే తెలుసు అని చెప్పి రిషి అంటూ ఉంటే ఇక సాక్షి దేవయ్యని నోరెళ్ళ పెట్టాలని చూస్తూ ఉంటారు రిషి. అలా మాట్లాడుతూ ఉంటే, నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో చూపించనా అని చెప్పి ఇక రిషి బయట ఉన్న ఒక వ్యక్తిని పిలుస్తాడు. ఇక అతన్ని చూడగానే సాక్షికి నిలువున చెమటలు పడుతూ ఉంటాయి. వీడేంటి ఇక్కడికి వచ్చాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది సాక్షి. చూడండి, ఇతను ఎవరో కాదు, సాక్షి ఇతన్ని ప్రేమించింది, ఇతన్ని మోసం చేసి ఇక్కడికి వచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంది అని చెప్పి అనటంతో ఇక అందరూ కూడా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉండిపోతారు సాక్షి చేసిన పనికి. ఏంటి రిషి, నిజమేనా నువ్వు చెప్పేది అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటే, అవును కావాలంటే ప్రూఫ్స్ కూడా చూడండి అని చెప్పి ఇక రిషి తన సెల్లులో వీడియోస్ని ఫోటోస్ని చూపించేసరికి అందరూ కూడా సాక్షి ఇలాంటిదా, ఇంత మోసగత్తా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక దేవయాని కూడా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉండిపోతుంది సాక్షి వైపు. ఇదేంటి సాక్షి, వీడిని ప్రేమించడం ఏంటి, వీడిని మోసం చేయటం ఏంటి, నేనేం చెప్పాను, ఈ సాక్షి ఏం చేసింది, పిచ్చి మొహంది అని చెప్పి అనవసరంగా ప్లాన్ అంతా చెడగొట్టింది అని అనుకుంటూ ఇక దేవయాని సాక్షిని ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉంటుంది. ఇక సాక్షి బాయ్ ఫ్రెండ్ అయితే జరిగింది మొత్తం చెప్తూ ఉంటే అందరూ కూడా వింటూ ఉంటారు చాలా ఆశ్చర్యంగా. ఛీ, ఇలాంటి సాక్షిని మనము మన ఇంటి కోడలుగా తెచ్చుకోవటమా అని అంటూ ఉంటుంది దేవయాని కూడా. ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని నీ బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకో, అంతేకాని పిచ్చి పిచ్చి వేషాలు వేయమాకు, లేకపోతే పోలీసులకు పట్టిస్తాను అని చెప్పి రిషి అనటంతో ఇక సాక్షి చేసేదేమీ లేక వాళ్ళ అమ్మ నాన్న కూడా, మా సాక్షి చేసింది తప్పే, మమ్మల్ని క్షమించండి అని చెప్పి వేడుకుంటారు. ఇక రిషి అందరూ కూడా వదిలే రిషి అని అనటంతో ఇక రిషి చేసేదేమీ లేక, ఇదిగో సాక్షి ఇక నుంచైనా బుద్ధిగా ఉండు, నీ బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు, నువ్వు సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటాను అని చెప్పి ఇక రిషి తన పాకెట్లో ఉన్న ఒక చిన్న బాక్స్ని సాక్షి చేతిలో పెడతాడు. ఏంటిది రిషి అని చెప్పి సాక్షి అడుగుతుంది చాలా బాధగా ఏడుస్తూ. ఏంటా, నువ్వు నాకు ఒక అడ్వైస్ చేసావు కదా, నువ్వేమో ఆర్తో రింగ్ చేపిస్తాను, నాకేమో నేనేమో ఎస్తో చేపించాలి అన్నావు కదా, అందుకే నువ్వు కోరిన కోరిక మేరకు నేను కూడా ఒక గిఫ్ట్ తయారు చేసి నీకు ఇస్తున్నాను. నీ బాయ్ ఫ్రెండ్ పేరు నీ పేరు కలిసి వచ్చేటట్లుగా రింగులు చేపించాను, ఇదిగో తీసుకో, మీ బాయ్ ఫ్రెండ్కి ఇక్కడే పెట్టు అని చెప్పి రిషి అనటంతో ఇక సాక్షి చేసేదేమీ లేక వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి ఆ రింగ్ పెడుతుంది. అలాగే అతను కూడా సాక్షికి రింగ్ పెడతాడు. ఆ విధంగా సాక్షి అన్ని తప్పులు చేసినా కానీ రిషి సాక్షిని క్షమిస్తాడు. ఇక సాక్షికి అక్కడే వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో ఎంగేజ్మెంట్ జరిపిస్తాడు. ఇక అందరూ కూడా రిషి చేసిన పనికి క్లాప్స్ కొడుతూ ఉంటారు. రిషి మంచి నిర్ణయం తీసుకున్నావు, నిజంగా నువ్వు గ్రేట్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇక వసుధార మాత్రం నిజంగా రిషి సార్ జెంటిల్మ్యాన్ అని చెప్పి ఇక రిషి వైపు ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.